Thank you. Thank you. Thanks. తిరిగి మళ్ళీ నీయే జిర్రా బొద్దురా, నువ్వు అనుకుంటే ప్రతిరోజు ఎంగే జిర్రా, నువ్వు ఎంజాయ్ చెయ్యాలి ప్రతి పూటరా. మనం
గుడ్ మార్నింగ్ లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు నా ఫారెన్ టూర్ గురించి రెండు నిమిషాలు చెప్తాను. మాస్కో సిటీలో నువ్వు మూస్కో ఎవడు వాడు ఎవరిని వాడు అన్నది పోయిస్తాన్ ఎవరేదంటే మాట్లాడరే చెప్పండి. ఒక లెక్చరర్ నన్న కామన్ సెన్స్ కూడా లేకుండా మూసుకోమన్న విధవేవుడు. ఆ విధవేవుడు తేలేంత వరకు నేను ఇక్కడే హంగర్ స్ట్రైక్ చేస్తాను. కమ్ ఆన్ టెల్ మీ. హాయ్. అరే అందమైన అమ్మాయికి హాయ్ చెప్పే ముందు జిప్ పెట్టుకో. అరే తెలుతీరా బాబు, పది మంది పిల్లలు కలవండి, మూడు రోజుల నుంచి ఫోన్ చేయలేదు బాబు. మీకు పుణ్యం ఉంటుంది, మా పనులు వదిలేయండి బాబు, మా కడుపు కొట్టకండి బాబు, మీ కాళ్ళు అట్టుకుంటారు బాబు. ఎరా నీ తగ్గు తింటారా, ఇంకా మీకేమేమండి తెయ్యరా చిల్లరతాయి బాబు బాబు తీరా చిల్లరా. మర్యాద కావాలా డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి, లేదా మా అన్నను పిలవాల్సి వస్తుంది. ఎవడరా నీ అన్న, తమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమని రా, అప్పటిదాకా ఇక్కడే ఉంటాను. ఎవడన్నా మీ చేసింది? నువ్వేనా మా వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంది? అవునరా. చెప్పు సత్యం. నేను ఎవరు? రేయ్ మా అన్న చిదంబరం, ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా. రేయ్ వ్యక్తి పొంది తల ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఈ సిటీలో ఎవరితోనైనా పెట్టుకో, కానీ మాత్రం మాత్రం కాదు. సిగ్గు లేదు అడుగుతున్న ఎవరి దగ్గర అడుకోవడానికి. నీకు దమ్ముంటే పేదవాడి రక్తాన్ని దేశాన్ని దోచుకుంటే వాడిని దౌర్జన్యం చేయి, అంతేకాని మా వాళ్ళ మీద కాదు. మళ్ళీ మా వాళ్ళ దగ్గరకు వచ్చావో కాళ్ళు నరికి అడుక్కు తినేలా చేస్తాను. వెళ్ళు రాసత్యం. ఏంట్రా సూపు పోరా, నా డబ్బు ఇచ్చి పోరా ముస్తేదవా. నువ్వు ఇక్కడే ఉండు, మా అమ్మ వచ్చి నీకు డబ్బులు ఇస్తుంది. అమ్మా నువ్వు వెళ్ళి ఆటో ఒకటికి 20 రూపాయలు ఇచ్చిరా. అదేంటి బన్ను, 100 రూపాయలు ఇచ్చి పంపించానుగా, 50 రూపాయలు ఖర్చైనా 50 రూపాయలు మిగిలేదు కదరా నాన్న. మిగలే తల్లి, తొట్టి ప్రశ్నలు అడగొద్దు. కాలము చాలా విలువైనది, నువ్వు వెళ్ళి ఆటోవాడికి డబ్బులు ఇచ్చిరా, తిరిగ్గా లెక్కలు చెప్తాను. నాన్న కాఫీ తాగావా, పేపర్ చదువుకుంటున్నావా? అలా ఖాళీగా కూర్చోపోతే వెళ్ళి ఆటోవాడికి డబ్బులు ఇవ్వచ్చుగా. ఇద్దరిని ఇమ్మంటావా? మీ అమ్మిస్తుందిలే గానీ ముందు నువ్వు లోనకి వెళ్ళు. నువ్వు అలా అన్నావంటే నేను ఇక్కడే కూర్చుంటా. ఇదిగో 2 పొట్లకాయలు ఎందుకు అని అడగొద్దు, 2 అనపకాయలు ఎందుకు అని అడగొద్దు, 1 కిలో బెండకాయలు ఇదిగో, 1 కిలో టమోటా ఇదిగో, 1 కిలో ఉల్లిపాయలు, 2 కట్ల గోంగూర, 2 కట్ల